అన్నాదేవి గారికి సుస్వాగతం. ఏంటిది ఎవరు మీరంతా? అయిన వాళ్ళమే, గుర్తుపట్టలేదా? నీ శ్రీవారి మాజీ ప్రేయసిని. నన్ను ఎందుకు ఇక్కడికి రప్పించారు? చిన్న సంతకం అవసరమై. ఇదిగో చెక్ బుక్. నా చెక్ బుక్ నీకెలా వచ్చింది? నడిచొచ్చిందిలే. ఆస్తంతా చేజిక్కించుకున్నాననే గర్వంతో ఆయన అప్పులు తీర్చడానికి నువ్వు నిరాకరిస్తే లోకం సహించవచ్చేమో కాని ఆయన ప్రేయసిగా నేను సహించను. ఆయన బాధపడితే నేను భరించలేను. మర్యాదగా ఈ బ్లాంక్ చెక్ పై సంతకం చేయి. మాకెంత కావాలో బ్యాంకు నుంచి మేమే డ్రా చేసుకుంటాం. ఆ తర్వాత మిమ్మల్ని క్షేమంగా పంపిస్తాం. డ్రైవర్ నువ్వు? అవును, మేము ఆయన మనుషులం. మర్యాదగా చెక్ మీద సంతకం చేయండి. నేను చేయను. మాటలతో నువ్వెందుకు చేస్తావు? కత్తి పట్ట. అమ్మాయి గారి గులాబీ లాంటి చెక్కిల మీద ఓ తుమ్మెద లాంటి సంతకం చేద్దాం. సంతకం చేస్తావా? నన్ను చేయమంటావా? నన్ను చంపినా సరే నేను చేయను. త్రిశూలాన్ని, నీ పాలిటి కరణాన్ని. జన్మలో తీర్చుకోలేను. అంటే వచ్చే జన్మకు తీరుస్తానని అర్థమా? నాకంత ఓపిక లేదు, ఈ జన్మకే తీర్చాలి. ఇదిగోండి చెక్ బుక్, మీ ఇష్టం వచ్చినంత రాసుకోండి, సంతకం చేస్తాను. ప్రాణాల మీదకి వచ్చిన సంతకం చేయనన్న దాని నా కోసం ఇంత తేలిగ్గా చేస్తానంటున్నావు, ఏమిటి కారణం? బెదిరించి సంతకం చేయించుకోవాలనుకున్నాడు నా భర్త, అందుకే ఎదిరించాను. నేను కోరకుండానే సహాయం చేసిన దేవుడు మీరు, కృతజ్ఞతగా ఇస్తున్నాను, తీసుకోండి. భర్తకి దేవుడికి తేడా లేదంటారు. మిస్టర్, సహాయపడ్డామని మర్యాదిస్తుంటే అద్దులు దాటుతున్నా. కావాలంటే డబ్బు తీసుకో, లేకపోతే నీ దారిని వెళ్ళు. మై డియర్, వెరీ సౌందర్యమా, క్లీనోట్లోంచి లేడీ పిల్లను రక్షిస్తాడు వేటగాడు. ఎందుకో తెలుసా? దాని మీద జాలితో కాదు, అది తనది కావాలని, దాన్ని తాను అనుభవించాలని. తిరుమారుగుడా, నువ్వు జై రావణ అన్నప్పుడే నువ్వు రాక్షసుడిని ఊహించాను. కానీ నో నో మేడం, అందరిలాగే నువ్వు పొరపడ్డావు. రామ అందామనుకుంటే సీత కోసం రాముడు పడ్డ అవస్థలు గుర్తుకొచ్చి భయపడ్డాను. కృష్ణ అందామనుకుంటే 16,000 గోపికలతో ఆయన పడ్డ అగచాట్లు గుర్తుకొచ్చి బెదిరిపోయాను. అందుకే కృష్ణ రామ అనటం మానేసి రావణ అనటం నేర్చుకున్నాను. కారణం శివభక్తుడిగా చలామణి కావచ్చు, సంగీత సాహిత్య సామ్రాట్టుగా చరిత్రలో నిలిచిపోవచ్చు, అంతేకాని నేను రాక్షసుణ్ణి కాను. నిన్ను రాక్షస వివాహం చేసుకోను, నువ్వు ఒప్పుకున్నప్పుడే గాంధర్వ వివాహం చేసుకుంటాను. అది జరగని విషయం. ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరే నాకు బాగా తెలుసు. అయినా అడగ్గానే అవనటం అడతనం కాదని కూడా తెలుసు. కావలసినంత కాలం బెట్టు చేయి, బెట్టు సడలగానే గుట్టుగా నా దగ్గరకు వచ్చేయి.